ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. రండి, ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రిబస్ కిల్యూడరద సీజల్లహందరయ. ఆత్మదేవ, పరిశుద్ధాత్మ తండ్రి, సర్వశక్తిమంతుడా, మహిమోన్నతుడా, అద్వితీయ దేవుడు అయిన మా తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అత్యంత దయగలిగిన దేవా, కనికరములు గల ప్రభువా, ఆత్మల కాపరి అయ్యున్న తండ్రి, మీకే స్తోత్రాలు దేవా, మీకు వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో యు హావ్ ద సీజల్ యు రషా హల్ యూ జరు ఓ పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో దేవా వేచి అన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వాక్యం మీదయ్యున్నది తండ్రి, నీకు వందనాలు అయ్యా. వీక్షించువారు దేవా నీ బిడలై ఉన్నారు. ఇల్యు కమారహ ఇల్యు డొరదస్సి గ్లోరీ హబీ కవలరహ పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఏ బిడ్డ యొక్క అవసరత ఏమై ఉన్నదో మేము ఎరుగము కానీ అయ్యా, ప్రతి బిడ్డను మీరు తేరు చూస్తున్నారు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడే దేవుడు అయి ఉన్నందుకులకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఆత్మదేవా నన్ను మరుగుపరిచి తండ్రి నీ స్వరం వినిపింప చేయమని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని హలరసీజా దేవానికి వందనాలయ్యా. నీ తాకిడిని, నీ ప్రత్యక్షతను, నీ వెలుగును ప్రతి ఒక్కరిని తాకింప చేయమని తండ్రి. ప్రతి హృదయం దేవా నీకు లోబడేలాగున నాయన, శ్రద్ధగా నీ మాటలను వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన రీతిలో ప్రభు ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని యేసు క్రీస్తు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదేనా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని 3వ వచనం చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు సంఘానికి ఈ హెబ్రీయులకి రాస్తూ చెప్తూ ఉన్న అంశం ఏమిటంటే, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడుతుంది, అయితే సమస్తమును కూడా కట్టేవాడు దేవుడే అని చెప్తున్నారు. చెప్పబడింది ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ప్రతి వాణి యొక్క ఇల్లు కట్టువాడు ఎవరు అంటే దేవుడే అని చెప్తున్నారు దేవుని యొక్క వాక్యము. అవునండి, ఒక్కొక్క వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి వాణిని కూడా ఏకాంగులను సంసారులుగా చేస్తూ ప్రతి కుటుంబాన్ని కడుతున్నవాడు దేవుడే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ వారి వారి బంధాన్ని గౌరవిస్తూ వారి వారి జీవితాలలో దేవునికి భయపడుతూ దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఎవరైతే, ఏ వ్యక్తి అయితే దేవునికి లోబడతారో, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, అట్టి వారి ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని దేవుడు సమస్త విషయాల్లో కడతాను అని సెలవిస్తూ ఉన్నాడు. సమస్త విషయాల్లో, ఒక్క విషయంలోనే కాదు. ఒక ఈ లోకంలో కొన్ని కుటుంబాలు చూస్తే వారి యొక్క కుటుంబాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, వారికేంటి ఆర్థికంగాను సమస్త విషయాల్లో వారు దీవించబడిన వారు, ఆరోగ్యంగాను, బిడ్డలగాను, కుటుంబంగాను, వంశంగాను, అన్ని విధాల వారు దీవించబడిన వారు, వారికేం కొదువా అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని చాలా కుటుంబాల్లో ఎన్నెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం. అయితే దీని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే, దేవునిది లోపమా అంటే ఎంత మాత్రము కూడా కాదు. దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి వాణి యొక్క ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది, తల్లిదండ్రుల చేత, బంధువుల చేత, లేకపోతే అనేకులు ఇష్టపడి చేసుకునే ఆ వివాహాలను బట్టి ఇల్లు అనేది కట్టబడుతుంది. అయితే ఆ ఇంటికి కావలసిన సమస్తము కూడా, బిడ్డల విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, ఆర్థికంగా దీవెనకరమైన పరిస్థితుల విషయంలో, ప్రతి ఒక్క ఆరోగ్యాల విషయాల్లో, ప్రతి విషయంలో కూడా కట్టబడాలి అంటే, కట్టేది మాత్రం సమస్త విషయాల్లో కట్టేది మాత్రం దేవుడే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే అలా ఎవరైనా మనకు తెలిసిన వారు ఎవరైనా ఇలా కట్టబడ్డారా
సమస్త విషయాల్లో ఎవరెవరు కట్టబడ్డారు అనేది మనం చూస్తే కనుక మనకి ఇవ్వబడిన జీవ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తులను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా విశ్వాసములకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహామునిని మనం చూసినప్పుడు ఈ ఆదికాండములో దేవుడు అబ్రహామును పిలిచి 12వ అధ్యాయములో దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా ఉండు నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. ఏ రకంగా చెప్పి ఉన్నాడో దేవుడు అదే రీతిగా అబ్రహాము దేవుని చిత్తాన్ని దేవుడు ఏమైతే చెప్పి ఉన్నారో అబ్రహాం చేశాడు. కాబట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క అబ్రహాము ఒక అన్యుడు. అయితే ఈ యొక్క అన్యుడైన్న వ్యక్తిని దేవుడు పిలిచాడు. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలిచి తన స్వరం వినిపింపచేసి తన ఉద్దేశాలను బయలుపరుస్తూ తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఈ రీతిగా నడు ఈ రీతిగా ప్రవర్తించు ఈ విధంగాని వారి జీవితాల్లో దేవుడే ప్రతి ఒక్క మార్గాన్ని వారి పట్ల వేస్తాడు. ఆ మార్గంలో ఎవరైతే నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా దేవునికి పరిపూర్ణంగా లోబడి నడుస్తూ ఉంటారో అట్టి వారి జీవితాల్లో అట్టి వారి యొక్క కుటుంబాల్లో ప్రతిదీ కూడా సమస్తమును కూడా దేవుడు కడుతూ వస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు వారిని కట్టాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యములో అబ్రహామును అన్ని విషయాల్లో కట్టాడు. అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు అలాగనే ఒంటరిగున్న ఒకే ఒక వ్యక్తిగా ఉన్న అబ్రహాముని పెక్కు జనంగా మార్చాను అని యెషయా గ్రంథంలో చెప్పబడింది. కాబట్టే అంతగా జనముగా మార్చాడు, ఐశ్వర్యవంతుడుగా మార్చాడు, గొప్పవాడుగా మార్చాడు, పేరు ప్రఖ్యాతులతో నింపాడు. ఇంతగా సమస్త విషయాల్లో తన ఇంటిని కట్టిన వాడు దేవుడే. ఎందుకని? దేవుడు పిలిచాడు కాబట్టి అబ్రహాముని విడిచిపెట్టాల. దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని యొక్క మాట పరిపూర్ణంగా నెరవేర్చడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు కాబట్టి ప్రభు అయిన దేవుడు దేవుడు ఎప్పుడైతే నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వమని పలికిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రము కూడా వెనకాడకుండా దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో ఆ మాటను శిరసా వహించాడు. కాబట్టే అబ్రహాము అన్ని విషయాల్లో సమస్త విషయాల్లో అబ్రహాము యొక్క ఇల్లు బహుగా కట్టబడింది. హల్లెలూయా. దీన్ని బట్టి మనం చూసినప్పుడు దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో అట్టి వారి యొక్క గృహము సమస్త విషయాల్లో కట్టబడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క పిలుపులో ఉన్నారా? దేవుని యొక్క చిత్తంలో ఉన్నారా? ఆయన పిలిచినప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? అయితే మాత్రం ఈ లోకంలో ఉండే అనేకమైన శ్రమలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయతను కనపరిచి ఆ మాట యందు విశ్వాసముంచి ఆ మాటకు లోబడి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మీ జీవితంలో సమస్తము కూడా కట్టగలిగిన దేవుడు మీతో ఉంటాడు. హల్లెలూయా. ఇంకా ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారి పక్షంగా నిలిచి సమస్త కార్యాలు చేసే దేవుడు. అంతేకాకుండా ఎవరైతే దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసం ఉంచి నమ్మకత్వాన్ని ఉంచి దేవుని యొద్దకు వస్తారో అట్టి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి విషయం, దేవుడు ఎవరిని పిలుస్తాడో వారి పట్ల సమస్త విషయాల్లో వారి ఇంటిని కట్టే దేవుడు. రెండో విషయాన్ని చూస్తే, ఎవరైతే నిజ దేవుడు ఈయనేనని యెహోవాయే దేవుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్మిక ఉంచి నమ్మకత్వాన్ని కనపరిచి నా జీవితం దేవునికి
అప్పగించుకుంటాను అని అనుకుని దేవుని యొద్దకు వస్తారు వారు అన్యులైనా విగ్రహారాధకులైనా వారు పాపాత్ములైనా ఎవరైనప్పటికీ కూడా నీ దేవునికి భయపడి దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచి దేవుని యొద్దకు వస్తే కనుక వారి జీవితాల్లో కూడా దేవుడు సమస్త విషయాల్లో వాళ్ళని ఇంటిని కట్టే దేవుడు అనేది మనకు చాలా చక్కగా కనబడుతుంది మనందరికీ తెలిసిన ఋతు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ ఋతు ఒక అన్యశ్రీ అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నీ దేవుడే నా దేవుడని వచ్చిన తన జీవితం మూడు బారిన తన జీవితాన్ని దేవుడు సమస్త విషయాల్లో తన జీవితాన్ని కట్టాడు ఏ కొదువ లేదు ఏ కొరత లేదు ఆ రీతిగా తన జీవితం కట్టబడింది అందుకే ఋతు గ్రంథాన్ని మనం చూసినప్పుడు బోయాజ్ అంటాడు యెహోవా రెక్కల క్రిందకి నీ వచ్చి ఉన్నావు అని ఋతుతో మాట్లాడటం కూడా జరిగింది ఒకసారి మనం ఆ వచనాన్ని చూద్దాం ఋతు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీ వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను మొదటిగా తనను చూసినప్పుడు కలిసినప్పుడు ఆ బిడ్డను అలా దీవించిన ఆ బోయాజు అదే ఆశీర్వాదానికి అదే దీవెనకు ఈ యొక్క ఋతుని దేవుడు సమస్త ఆశీర్వాదంతో సంపూర్ణమైన బహుమానంతో ఋతు ఇంటిని కట్టాడు ప్రభువైన దేవుడు జీవము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా ప్రభు నందు ప్రియులారా మరొక విషయాన్ని మనం చూస్తే కనుక దేవుడు పిలిచిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు వారి ఇంటిని సమస్త విషయాల్లో కట్టే దేవుడు ఆయనే నిజ దేవుడని ఆయన యొద్దకు వచ్చి వారిని కూడా ఆయన కట్టే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని మందిరానికి వస్తున్న అనేకమైన జీవితాలు అనేక మంది కుటుంబాలలో కనుక మనం చూస్తూ పరిశీలిస్తున్నప్పుడు మన కుటుంబాల్లో అన్ని రీతిలుగా మనం దీవించబడ్డామా ఆశీర్వదించబడ్డామా మరి దేవుడు ఇలా మాట ఇచ్చాడు కదా మన జీవితాల్లో సమస్త విషయాలు మన జీవితాలు ఎందుకు కట్టబడక లేకపోతున్నాయి కారణం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే కనుక ఆ లోటులు మనవే ఆ బలహీనతలు మనవే ఎందుకంటే ఏ కుటుంబంలోనైతే దేవుని చాలామంది కుటుంబాల్లో దేవుని మందిరానికి వెళుతున్నాం దశంభాగాలు ఇస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అయినప్పటికీ కూడా మా కుటుంబాల్లో ఉన్న కొదువులు కొరతలు తీరటం లేదని ఎంతోమంది వాపోతున్న పరిస్థితులు అయితే దానికి కారణం ఏంటి దేవుడు మాట తప్పే దేవుడు ఏమాత్రము కూడా కాదు కానీ ఇక్కడ సమస్త విషయాల్లో నీ ఇంటిని కడతానని దేవుడే ఇంటిని కడతానని చెప్పిన దేవుడు మరి కొన్ని కుటుంబాలు కడుతూ ఉన్నారు కానీ అనేకమైన కుటుంబాలు మాత్రం అలా ఉండిపోతున్నాయి కారణం ఏంటనేది ఆలోచిస్తే కనుక ఆ లోటు మన కుటుంబం వ్యక్తులదే కనబడుతుంది ఏ కుటుంబాలు ఆశీర్వదించబడవు ఏ కుటుంబాలు దీవించబడలేదు అనేది కనుక మనం చూస్తే అనేక మంది దేవుని మందిరానికి వెళుతున్నాం ఏదో కానుకిస్తున్నాం ఏదో వెళుతున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు కానీ తదుపరి వారి ఇంటికి వచ్చిన తరువాత వారి యొక్క హృదయాలు వారి యొక్క మనసులు వారి యొక్క తలంపులు వారి యొక్క నడవడిక చాలా అన్యులలా మారిపోతున్నారు అన్యులు కూడా చేయని క్రియల్లోనికి ఈ యొక్క సమాజం వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే దానికి కారణం అనేకమైన కుటుంబాల్లో ఈ సమృద్ధి లేకుండా పోవటానికి కారణం అనేకమైన కుటుంబాల్లో దరిద్రత ఉండటానికి కారణం అనేది మనం చూస్తే సామెతల గ్రంథంలో చాలా చక్కగా చెప్తూ ఉంది ఎవరెవరు ఆశీర్వదించబడరు అంటే జారత్వం వ్యభిచారం చేసేవాళ్ళు తాగుబోతుల విషయాల్లో ఇంకా దుష్ట సహవాసం చేసేవారు ఇంకా చూస్తే కనుక తిండిబోతులు తాగుబోతులు వీరందరూ దుష్టులు సహవాసం చేసేవారు వీరందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడకపోవటానికి కారకులుగా మారిపోతున్నారు దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు దేవుడు మొదటిగా తన ఆజ్ఞలను తన కట్టడాలను తన విధులను చాలా చక్కగా రాసి పెట్టాడు
దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేసి మేము క్రైస్తవులమే అంటే సరిపోదు గాని దేవుడు మన విషయంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన చట్టం ఎలా ఉంది ఆయన యొక్క న్యాయ విధులు ఎలా ఉన్నాయి ఆయన చిత్తం ఏంటి అనేది గ్రహించి ఎవరైతే వారి బ్రతుకుని దిద్దుకుంటారో ఎవరైతే దేవునికి భయపడి ఈ యొక్క పాపము ఈ అపవిత్రత జోలికి వెళ్ళకోకుండా ఉంటారో వారి జీవితాలను దేవుడు తప్పకుండా కడతాడు కానీ దేవుని మాటను ఏ మాత్రము కూడా లక్ష్య పెట్టకుండా వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని గనుక వెళ్ళిపోతే అట్టి వారి జీవితాల్లో ఖచ్చితంగా సామెతల గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వారి యొక్క సంపద బయటికి వెళ్ళిపోతుందని వారు దరిద్రులుగా మారిపోతారని వారి శరీరం కూడా భయంకరంగా అయిపోతుందని ఎంతో చక్కగా చెప్పబడింది దేవుని యొక్క వాక్యం ఈ వాక్యాన్ని చదువుకున్న వ్యక్తులు ఈ వాక్యానికి భయపడి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క శ్రమ నాకెందుకు కాబట్టి నా బ్రతుకుని నేను దిద్దుకుంటానని అనుకుంటే తప్పకుండా అట్టి వారిని దేవుడు దర్శిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఒక్కసారి దేవుడు ఏం చెప్పారో ఒకసారి చూద్దాము సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చూస్తే జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాజీతం అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నీ నెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించేదను అని నువ్వు వాపోయే పరిస్థితులు వస్తాయి నీ శ్రమకు నువ్వే తట్టుకోలేక నిన్ను చూసి నువ్వే అయ్యో అయ్యో అని ఏడ్చుకునే పరిస్థితులు వస్తాయని దేవుని యొక్క వాక్యము ముందుగానే నీకు హెచ్చరిక చేస్తూ ఉంది అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతుందంటే నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము నీ ఊటలు బయటకు చెదిరి పోదగున వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలేను కదా అని దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నీ కోసం ఇచ్చా కానీ నీవు నాశనం చేసుకుని అన్యులతో సాంగత్యం చేసి అన్యులతో నీ సంపాదన ఇచ్చివేస్తున్నావు నీ జీవిత కాలం ఇచ్చేస్తున్నావు నీకోసమే కదా నేను ఇచ్చింది అని దేవుడు అంటున్నాడు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని చిత్తం ఏంటి అనేది చూస్తే ఇక్కడ ప్రభువు అంటారు 17వ వచనంలో నీ ఓట దీవెననందును నీ యవ్వన కాలపు భార్యయందు సంతోషించుము నీ ఓట నీ సంపద నీ జీవితం నీ కుటుంబం నీవు అన్ని విషయాల్లో చక్కగా కట్టబడాలి అంటే మొదటిగా నీ భార్యను నువ్వు భార్యతో సంతోషంగా బ్రతుకు అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఆయన చెప్తున్న అంశం ఏంటంటే ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము పరశ్రీ వైపు పోవద్దు అని మాట్లాడుతున్నాడు ఇంకా దుష్టుని దోషాలు వానిని చిక్కులు పెట్టును అని చెప్పబడుతూ ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నీ సంపద బయటికి పోతుంది ఎంతగా నీ ఇంటిలోనికి సంపద వస్తున్నా మొత్తం అంతా కూడా ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయి జీవితాంతము వ్యసారిపోతూ నలిగిపోతూ ఉసూరుమంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ అయ్యో అయ్యో అనే కంటే అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కారణమేమిటి అని ఒక్కసారి నువ్వు ఆగి దేవా నేను పాపినని ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెడతారో అట్టి వారికి దేవుడు కృప చూపించే దేవుడు యెహోవా దేవుడు దయాళుడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును అని ఇంకా నా జీవితం అంతా నశించిపోయింది ఇంకా ఏమీ లేదు అంతా శూన్యమే అంతా పోగొట్టుకున్నా ఇంకా అంతా నా జీవితం జీరో అనుకుంటే కనుక ఈ జీరోని తీసుకెళ్ళి దేవుని చేతులకు అప్పగించి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీ ఎడల కృప చూపించే దేవుణ్ణి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తిమంతుడు కాబట్టి దేవుడు మరలా
ఇక నీ జీవితాన్ని ఇలా ముగించాల్సిందే అనే పరిస్థితి కాదు కానీ ఈ సమయంలో గనక దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తపడి ప్రభువాని అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి తిరిగి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో గనక నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసి నీ బ్రతుకుని దిద్దుకోవాలి. అంతేగాని కొంచెం ఎదోలో ఉంచుకుంటానులే అనుకుంటే మాత్రం తిరిగి నువ్వు ఆయన కృపకు ఆయన ఆశీర్వాదానికి ఎట్టి పరిస్థితుల్లో పాత్రుడు కావు. నీ హృదయాన్ని నీ జీవితాన్ని నీ మనసును పరిపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే కడుక్కుంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. ఏ రీతిగా వస్తుంది అంటే నిన్ను తీసుకెళ్లి దేవుడు ఆ యొక్క ద్రాక్షవల్లితో ఆయన అంటు కడతాడటండి, ఆ ప్రభువైన యేసుతో నిన్ను అంటు కడతాడట. అప్పుడు నీ యొక్క ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలు అన్నీ కూడా మారి క్రీస్తులా మారతావట. క్రీస్తు ఆలోచనలు దేవుని ప్రభు అయిన యేసులా చూడటం, యేసులా మాట్లాడటం, యేసులాగా ప్రవర్తించటం, నడవటం, అలా నీ నడవడికలో నీ యొక్క క్రియల్లో కంప్లీట్గా మార్పు వస్తుంది. కాబట్టి నువ్వు మారేవా లేదా అనేది సమాజానికి, సమాజం గుర్తించగలుగుతుంది, దేవుడు స్పష్టంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితం ఎప్పుడైతే మారు మనసు పొందుతుందో, నీ జీవితం ఎప్పుడైతే నూతనంగా క్రొత్తదనంలోనికి వస్తుందో, ఇంకా ఆయనలో నుండి సకల ఆశీర్వాదాలు నీ యొక్క వశమవుతాయి, అప్పుడు నీ భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చుగా నీవు హెచ్చించబడతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, యిర్మీయా గ్రంథంలో ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, పెళ్ళిగించటానికి, పెరిగి వేయటానికి అన్నిటికీ ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు కానీ కట్టుటకు, నాటుటకు ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆ కట్టే దేవుని చేతులకి సమస్తము కూడా, సమస్త విషయాల్లో నీ ఇంటిని కట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడని గ్రహించి ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన మాటకు లోబడటానికి నిన్ను నివసించుకుంటే గనక, నీవెప్పుడైతే ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడి భయముతో, భక్తితో, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను కలిగి కాపాడుకోవడానికి నువ్వు నడుచుకుంటావో, అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు నెరవేర్చడం మొదలు పెడతాయి. అప్పుడు ప్రభువైన దేవుడు నీకు తోడయ్యుండి నీ ఇంటిని అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో నిన్ను కట్టి గొప్పవానిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:10 మనం చూసినాం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరచకుండానట్లు దూరంగా ఉండగానే సంగతులు రాస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్న అంశం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్యజనులు, క్రూరులు, లోకస్తులు, పాపాత్ములు, అటువంటి సంఘములో ఉన్న వ్యక్తులతో ఈ యొక్క అపోస్తలైన పౌలు గారు అంటారు, నేను కట్టడానికే వచ్చాను కానీ పెరిగి వేయటానికి రాలేదు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయ పరిస్థితిని, మీ యొక్క జీవితాన్ని కట్టడానికి నేను వస్తున్నాను అని ప్రభువే చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పరిపూర్ణంగా కట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అన్ని విధాలుగా నిన్ను కట్టి అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు, రూతుని ఎలా ఆశీర్వదించాడు, ఇంకా నాయా ఎవరైతే దేవుడు పిలుచుకున్నాడో, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చారో, ఎవరైతే దేవుని యొక్క సహాయం కొరకు వచ్చిన్నారో, అట్టి వారి జీవితాలను దేవుడు పరిపూర్ణంగా సమస్త విషయాల్లో వారి కుటుంబాన్ని కట్టడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే మీరు దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో, తండ్రి నా పాపములను, నా యొక్క అవిధేయతలను క్షమించు, నా దోష శిక్ష అంతా కూడా కొట్టివేయమని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి శుద్ధీకరించి దేవా నీ రెక్కల్లో నన్ను భద్రపరచమని దేవుణ్ణి అడిగి కోరుకుంటూ ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో, మీ కుటుంబాన్ని అన్ని రీతిలుగా సమస్త విషయాల్లో కడతాడు. తండ్రి తన మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కనికరిమల గల ప్రభువ, మీకు వందనాలయ్యా. ఈ జల్యూడర సబ్లిక్ క్లోరి జలహసి కటారహ
దేవానికి వందనాలయ్యా. అనేకమైన కుటుంబాల్లో ఉన్న ఈ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి యావత్ బాధల్లో నుండి వారిని విడుదల కలిగించండి. దేవానికి వందనాలు. దేవాని మహిమ కలిగిన బాహును చాపి దేవానికి వందనాలయ్యా. దేవ వారి పరిస్థితులను మార్చండి నాయన. అయ్యా వారి యొక్క స్థితిగతులను మార్చిన ప్రభువానికి వందనాలయ్యా. దేవ నీవే దేవుడు అని, నీవే సర్వశక్తి కలిగిన తండ్రివని, నీవు అత్యంత దయగలిగిన దేవుడు అని ప్రభా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని చెప్పబడినట్లుగా ప్రభువా, దేవాని దయాలత్వం చేత నాయన, దేవా ఎంతమంది ఇరుకులు ఇబ్బందుల్లో అయా సతమతమవుతున్నారో దేవా, అట్టి బిడల పక్షంగా నీ యొక్క బాహును చాపి నాయన, దేవాని హస్తాన్ని చాపి లేవనెత్తమని సన్నిధిలో కోరుకుంటున్నాం. దేవా లేవనెత్తి నీతో అంటుకట్టి ఆత్మలో బలపరిచే శక్తితో నింపి దేవానికి వందనాలు తండ్రి. దేవా రిజల్లో రిఖబర శ్రగ్లోరియా ఇండ్రి హోజి రిఖబర సిందల దరయా ప్రభా, అట్టి బిడలు నాయన దేవానికి వందనాలు. ఎక్కడ వారిని విడిచిపెట్టక వారి చేయి పట్టుకుని నడిపించి మీ నామానికి మహిమకరమైన రీతిలో వారి ప్రతి ఒక్కరి కుటుంబాలను సమస్త విషయాల్లో, వారు అనారోగ్యంగా ఉన్నారా, ఆర్థికంగా లోటులో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, శోధనలో ఉన్నారా, దేవా శోధించబడుతున్నారా, ఏ పరిస్థితుల్లో ఎవరు ఎలా ఉన్నా మాకు తెలియదు కానీ అయ్యా నీ యొక్క కన్ను దేవా ప్రతి ఒక్కరిని చూసిచున్నది కాబట్టి దేవా అద్భుతంగా మీరు వారిని లేవనేస్తామని నీ సాక్షులుగా నిలబెట్టి నీకు మహిమను ఘనతను ఆరోపింప చేసుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంద ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మాల్దీవ్స్ నుంచి రూప వాళ్ళ కుమార్తె నిమిత్తం ఈ స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ బిడ్డ బర్త్డే, తన కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు దైవమా, మీకు వందనాలు. రిజల్యూడర శబ్లిహిదలర హందర జలాధర రూబల క్రీర్యో పరమాత్మ, మీకు వందనాలు. కనికరములు గల ప్రభువా, మీకే స్తోత్రములు దేవా. అయా మీకే వందనాలు అయ్యా. ఇదిగో రూప గారిని, తన యొక్క భర్త అయ్యున్న సింహాద్రి గారిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా మీకు వందనాలు దేవా. అయా అపొస్తలైన పౌలు గారికి నాయన సహకారులుగా అనేకులు మీరు నిలబెట్టుకున్న గొప్ప దేవానికి వందనాలు. ఈ పరిచర్యకు సహకారులుగా నిబిడలు నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా ఇదిగో నిబిడలను ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు అయ్యా. అయా బిడకి దీర్ఘాయువును దయచేయమని వేడుకుంటున్నాం. రిజల్యూడర సబ్లహందరు జలోదరయ ప్రభువా, ఆ బిడ నీ యొక్క నామ మహిమార్థంగా దేవా పెంచి గొప్ప చేయమని వేడుకుంటున్నాం. తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దేవా మేలుకరంగా, దేవా వారు వృద్ధి పొందింప చేయమని సన్నిధిలో వేడుకుని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. బలము కలిగి, శక్తి కలిగి దేవా, దేవ వయసులో, జ్ఞానంలో, నీదయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ నా తండ్రి నీ కృపాక్షేమాలు బిడతో ఉండులాగున మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆత్మదేవానికి వందనాలు ప్రభువా. చిన్న ప్రాయం నుండి దేవా అయా నిస్సన్నిధిలో నాయన కనబడుతూ దేవానికే వందనాలు. నిస్సన్నిధిలో ప్రార్థిస్తూ పాడుతూ నిన్ను గణపరుస్తూ ఉండగా నాయనానికి వందనాలు. అయా అయ్యా ఆ చిన్నారి బిడ్డను మరింతగా బలపరచండి నీ దివ్యమైన జ్ఞానంతో, తెలివితో. అయా నీ యొక్క నీ అందు భయభక్తులతో దేవా నిన్నే నిత్యము ఆరాధిస్తూ గణపరుస్తూ తన జీవిత కాలం అంతా నీ కృపలో వర్ధిల్లేలాగున ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని, దేవా ఆ బిడ్డకి ఇచ్చిన తల్లిదండ్రులను, సహోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, దేవా నీ చేత కట్టబడిన ఇంటిగా దేవా కుటుంబాన్ని సమస్త విషయాల్లో మీరు కట్టమని, సమస్త విషయాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎంచమని రి బహోజ్ రీ గ్లోరియలా రాసి దేవా దేవానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరమైన నీ గొప్ప కార్యాలు, మహిమకరమైన కార్యాలు వారి కన్నులారా చూసి నేను గణపరిచేలాగున మీ నామ మహిమార్థంగా జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయంగా ప్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట గుడివాడ. మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074-16-7461.